పంట కానీ అదే పెళ్లి మా జీవితాల్లో పెట్టింది మంట అంటున్నాడు మన వెంకీ అది ఎందుకు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీ నమస్కారం అండి నా పేరు బాబీ అండి నేను పెళ్లిలు బ్రోకర్ అండి ప్రతి అమ్మాయి నాగబాబు గారిని భర్తగా కావాలనుకుంటుందండి దేవుడి ఇచ్చింది ఒకటే పీసు అది మాస్టర్ పీసు రమేష్ అండి నాకు పెళ్లి కావాలండి పెళ్లి అంటే ఎందుకు అంత తొందరపడుతున్నావు చలికాలంగా సార్ చలికాలంగా సార్ అంటే చలికాలం కర్రీ పాయింట్స్ దగ్గరికి వెళ్ళడానికి చాలా ప్రాబ్లంగా ఉందండి నీ ఫోటో ఇవి నీకు తగ్గ అమ్మాయి దొరకగానే అడ్రస్ చెప్తాను వెళ్ళి పెళ్లి చేసుకుంది ఇక థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూపించండి కట్టేస్తా చూపించండి కట్టేస్తా ఏం చూపించాలి ఏం కట్టేస్తా పిల్లని చూపించండి తాళి కట్టేస్తా పిల్ల అంటే ఎందుకు అంత తొందరపడిపోతున్నావు నువ్వు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది సార్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది సార్ ఈ ఉన్న మూడు ఊసిపోయే వరకు తాళిగడ్డి మూడు మూలు వేసుకుంటా సార్ నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని నిలబెట్టండి సార్ ఎక్కడ చేయాలి కదా బెల్లం పెడితే నిలబడతా అంటావా ఫేస్ స్టిక్ వేసుకుంటా సార్ ఫేస్ స్టిక్ వేసుకుంటా సార్ ఏడ్చావులే విరిచొచ్చినాడా సరే గాని నీ ఫోటో ఇవి లాగని పెట్ట కలరా సార్ ఏది ఇచ్చిన ఒకేలా ఉంటావు కదా ఫోటో తీసుకు ఎప్పుడమ్మంటారు నీకు తగ్గ అమ్మాయి దొరకగానే అడ్రస్ పంపిస్తాను వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చి ఓకే ఇంతకు నీ పేరేంటి సురేష్ ఓకే హలో ఇప్పుడిప్పుడే చంపేస్తా ఇప్పుడిప్పుడే చంపేస్తా అంటే నా పెళ్ళికి మీరు తప్పకుండా రావాలంట పెళ్లి సంబంధాలు చూడండి సార్ ఇంతకు నీ పేర్లేంటి నా పేరు రమేష్ వీడి పేరు సురేష్ మీ పేర్లు కూడా రమేష్ సురేష్నా ఫోటోలు ఇచ్చేయాలండి సార్ నీకు తగ్గ అమ్మాయి దొరకగానే అడ్రస్ చెప్తాను వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చింది ఓకే సార్ హలో ఎన్ని సార్లు చెప్పానండి నాగ బాబు గారికి ఎప్పుడో పెళ్లి అయిపోయింది దేవుడు ఇచ్చింది ఒకటే పీసు అసలే మాస్టర్ పీసు చెప్తా నమస్కారం నాగబాబు గారు నమస్కారం రాజా గారు పెళ్లిళ్ళ పేరే చూసిన సంబంధం ఇదేనండి ఆశీర్వదించండి ఇదే మా ఇల్లు అది సేమ్ డైలాగ్ మొత్తం చెప్తే లాగ్ అయిపోతుంది అని వాడినే చెప్పించా ఇదే నా ఇల్లు థ్యాంక్ యూ ఎంత మంచి ఆవిడ ఉదయాన్నే లేచి తులుసుకోటకు పూజ చేస్తుంది మా ఆవిడ ఉంది పది గంటల వరకు నిద్ర లేవనే లేదు ఇలాంటి ఆవిడ నాకెందుకు భార్యగా రాలేదు ఎంత మంచి అయినా వాళ్ళ ఇంటి ఆవిడ లేకపోయినా కానీ పొద్దున్న లేచి ఇంటి పని అంతా చేస్తున్నాడు నా మొగుడు ఉన్నాడు విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి ఇలాంటి అతను నాకు భర్తకి ఎందుకు రాలేదు హలో హలో హాయ్ ఏమే టిఫిన్ పట్టరా ఏమండి టిఫిన్ చేద్దు రండి ఎదుగో అదేంటి మళ్ళీ ఉప్మా ఉప్మా మొహానికి ఉప్మానే పెడతారు ఇంకేం బెటర్ తినావు ఏంటి ఏం చేసావు మీకోసం ఇడ్లీ వడ సాంబారు చట్నీ చపాతీ అన్ని చేశారండి తినండి మహా ఇల్లాలు సార్ మొగుడి కోసం అన్ని వెరైటీలు వచ్చి నా పిల్ల రోజు ఇదే ఉప్మా అలాంటి భార్య నాకెందుకు దొరకలేదు ఏంటిది ఇడ్లీ వడ దోశ పూరి మొత్తం హోటల్ మెనూ చెప్తున్నావు నాకేనా నాకు కావాల్సిన బోనేది తెచ్చేయి చూసారా అండి వాళ్ళ ఆవిడ తొక్కలో ఉప్మా చేసిన లొట్టలు వేసుకొని తింటున్నాడు మరి మా ఆయన పది వెరైటీలు చేసినా కూడా చీ అంటాడు తూ అంటాడు ఎంత మంచి మనిషో ఇలాంటి భర్త నాకెందుకు దొరకలేదండి తొక్కలో ఫోటో ఇచ్చో బాహుబలి సినిమాకి గ్రావిటేషన్ చేసిన వాళ్ళకి మ్యాపింగ్ ఇస్తేనే కానీ నీ ఫోటో మనిషి రూపంలో రాలేదు ఎంత కష్టపడి పెళ్లి చేస్తే నా కమిషన్ డబ్బులు లేకుండా ఎగ్గొట్టేస్తావా చూసావులే తొక్కలో సంబంధం ఇస్తావులే కమిషన్ ఎక్కడ పోతాయి ముందు మంచిలా గర్వంలో ఉన్నావు ఏవే వాటర్ తీసుకురా చలికాలం అన్నావు పెళ్లి చేసుకున్నావు దుప్పట్లో తోడు దొరికేసరికి అప్పట్లో నా కమిషన్ డబ్బులు మర్చిపోయావా నీ కమిషన్ డబ్బులు ఎట్టిపోతాయి కాఫీ తాగు ఏమే కాఫీ తీసురా ఇదేంటి సీత ఉండాల్సిన ప్లేస్ గీత గీత ఉండాల్సిన ప్లేస్ సీత ఉన్నారేంటి ఏంటయ్యా ఏం జరిగింది మీ పెళ్లి విషయంలో తప్పు జరిగిపోయింది సార్ ఏంటది మీరు చేసుకోవాల్సిన అమ్మాయిని ఈయన ఈయన చేసుకోవాల్సిన అమ్మాయిని మీరు చేసుకున్నారు ఎలా జరిగింది అది కన్ఫ్యూజన్ లో అడ్రస్లు మారిపోయినాయండి వాడి కన్ఫ్యూజన్ వల్ల ఒక మంచి మనిషిని మిస్ అయిపోయాను షిట్ షిట్ సేమ్ డైలాగ్ షిట్ సేమ్ డైలాగ్ షిట్ సేమ్ డైలాగ్ హలో ఏంటి ఏమండి
ఏమండి రండి, నేను ఎప్పుడు ఇంత నిద్రపోతూనే ఉంటాడు. ఎక్స్క్యూజ్ మీ, నా ఒంట్లోంచి ఇంత రక్తాన్ని తీసాను, ఈ బ్లడ్ ఇచ్చి మీ తమ్ముడు బంటిని కాపాడదాం. అయ్యో బంటి అంటే మా కుక్క పిల్ల. నా ఒంట్లో ఒక్క చుక్క రక్తం లేకపోయినా నేను బ్రతుకుతాను, కానీ మీ కంట్లో ఒక్క చుక్క కన్నీరు చూసినా నేను బ్రతకలేనండి. భర్త భార్య బాధను పంచుకోవాల్సిన ఇబ్బందులు రెట్టింపు చేశాడు. కరెక్ట్, బాధ పంచుకోవాలి. నువ్వు ఎక్కడ? ఏమైందండి? బాత్రూమ్ లో జారిపడ్డానండి. మీరు కూడానా? బాధను పంచుకోవాలి కదా. ఇది ఆవేశం కాదురా, ఆవేదన అని చెప్తున్నా కదా. నీ మనసులో మ్యూజిక్. జాగ్రత్త. జాగ్రత్త, మీరు కూడా జాగ్రత్త. ఏమండి, నేను మార్కెట్కి వెళ్ళొస్తా. ఏమండి, పార్లర్కి వెళ్ళొస్తా. అరే మీకేం కాలేదు కదా? ఏం కాలేదండి. అరటిపండు. సేమ్ డైలాగ్. పార్ల తర్వాత వెళ్ళొచ్చు. తలనొప్పిగా ఉంది, ఆయిల్ తీసుకురా. కూరగాయల తర్వాత ముందు అన్నం పెట్టు. ఏమండి ఇదిగో భోజనం. కొంచెం చేయి బాగా తినిపించవచ్చు కదా. తింటే తినండి, లేకపోతే చావండి. నేను పెట్టను. ఎంతసేపు ఆయిల్ పట్టుకుంటావు, కాస్త రుద్దొచ్చు కదా. దేవుడిచ్చిన రెండు చేతులు ఉన్నాయిగా, రాసుకొని చావండి. ఏంటి లైఫ్? ఇంతసేపు అడిగితే తినిపించలేదు కానీ ఇప్పుడు వచ్చి తినిపిస్తుంది. తొక్కలేదు దీని మొహం చూస్తే ఆ ఒక్క ముద్ద కూడా తినబుద్ధి కాదు. పక్కింటి ఆవిడ రిక్వెస్ట్ చేస్తే ఆమె ప్రేమగా తినిపిస్తుందేమో. అడుగుదాం. ఇది రుద్దుతే చేళ్ళు జీర్లు పారినట్టున్నాయండి. పక్కింటి ఆవిడ ఆయిల్ డబ్బిచ్చినా సరే అమృతంలా ఉంటుంది. ఆవిడ ఎలాగైనా రిక్వెస్ట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా స్మెల్ వస్తుంది, లోపలికి వెళ్ళి కొత్త ఆయిల్ తీసుకురాపో. ఉప్పు సరిపోలేదు కూరలా, ఉప్పు తీసుకురాపో. అడగకుండానే తినిపించిందంటే అమ్మ కన్నా గొప్పదండి. అడగకుండానే ఆయిల్ పెడుతుందంటే అమ్మమ్మ కంటే గొప్పది, అమ్మమ్మ కంటే గొప్పది. అది అన్నం ఆయిల్. సేమ్ డైలాగ్, సేమ్ డైలాగ్. నువ్వు చూపించిన ఫోటోలో అమ్మాయిలకి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందంట. ఇంతకు మీ పేర్లేంటి? రమేష్, సురేష్. మీరు చేసుకోవాల్సిన అమ్మాయిలు నాలుగు తిరిగి పెళ్లి చేసేనా? ఎవరికి చూపించాను? సురేష్ గారు, రమేష్ గారు. ఏంటయ్యా, ఏంటి, ఎందుకు పిలిచావు? మీ పెళ్లి విషయంలో తప్పు జరిగిపోయిందండి. వీళ్ళిద్దరిని చేసుకోవాల్సిన మీరు కాదు, వాళ్ళిద్దరూనే. ఇదండి పర్ఫెక్ట్ మ్యాచింగ్. శాండ్విచ్ తయారు చేస్తున్నావరా? ఏం చేస్తున్నావరా? మీరు తిరగలరండి. ఆ